వివిధ మెడికల్ కాలేజీలకు ఇస్తున్నా యూనివర్సిటీకి ఇస్తున్నా మెడికల్ కాలేజీలని ఓ కొడుకుని తీసుకొచ్చి వైద్య విద్య ఆరోగ్యం పట్ల శ్రద్ధతో చదువుకున్న విద్యార్థులకి భవిష్యత్తులో ఓ చక్కటి గుర్తింపు ఉండాలని హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీగా ఆయన ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1998లో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా దాన్ని తీర్చిదిద్ది ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఈరోజు రెండు రాష్ట్రాల్లో ఉన్న మూడు ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా ఆ విధంగా యూనివర్సిటీలో పట్టాలు తీసుకొని కొన్ని లక్షల మంది డాక్టర్స్ దేశ విదేశాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. ఇవాళ ఏ యూనివర్సిటీ కూడా దేశంలో ఈ విధంగా పేరు పెట్టిన తర్వాత మహనీయులు పేరు పెట్టిన తర్వాత ఎక్కడా కూడా పేరు మార్చిన సొంతాలు లేవు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కడప జిల్లా పేరు వాళ్ళ తండ్రి పేరు పెట్టారు రోసి గారు. చంద్రబాబు నాయుడు గారు ఆ పేరు తీసేదా అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టుకున్నారు వాళ్ళ తండ్రి పేరు, కానీ ఆ పేరు తీసేదా? కానీ ఇవాళ ఈ మూర్ఖ ముఖ్యమంత్రి తెలుగు ముఖ్యమంత్రి ఒక తెలుగు జాతి గౌరవాన్ని దశ దిశలా ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన యుగ పురుషుడు స్వర్గీయ 320 సినిమాల్లో రాముడు వేసిన, కృష్ణుడు వేసిన, రావణాసుడు వేసిన, భీముడు వేసిన, లారీ డ్రైవర్ వేసిన ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ పోటీ. ఆ విధంగా ఆ మహానుభావుడు 320 చిత్రాల్లో అవి పౌరాణికాలు అవ్వచ్చు, సాంఘికాలు అవ్వచ్చు, జానపదాలు అవ్వచ్చు, బ్రహ్మాండంగా 67 వయసులో నా నన్నింత వాణి చేసిన ప్రజానికి ఒక తెలుగుదేశం పార్టీని పెట్టి కోడు నేనా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ మహానుభావుడు 2 రూపాయల కిలో బియ్యం, ఆ బియ్యమే 100 రూపాయల బియ్యం అయింది. రామారావు గారు ఇచ్చిన జనతా వస్త్రాలు చేరలే దేశంలో చాలా రాజకీయ పార్టీలు దాన్ని ఆశ్రయించాయి. రామారావు గారు 50 రూపాయలు అనుసుకున్నారు సంవత్సరానికి కరెంట్ ఇస్తే అదే ఉచిత కరెంట్ 7 గంటలు 9 గంటలు 12 గంటలు అయింది. రామారావు గారు మహిళల కోసం ఆస్తుల హక్కు కోసం బిల్లు పెడితే దేశంలో మహిళలందరికీ కూడా గొప్పతనం వచ్చింది, హక్కు వచ్చింది. రామారావు గారు పెట్టిన బిల్లు అసెంబ్లీలో 20 ఏళ్ల తర్వాత కేంద్రం ఆమోదించింది. దానివల్ల ఇండియా యాక్ట్ అంటారు దాన్ని. ఆస్తి హక్కు దేశంలో మహిళలకి ఆస్తి హక్కు ఇచ్చిన అన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మహిళలకు కాదు, దేశంలో ప్రతి మహిళకు కూడా ఆస్తుల హక్కు సగభాగం ఇచ్చారు ఆ యాక్ట్ వల్ల. అంత గొప్ప సంఘ సంస్కర్త ఆయన. ఆయన మరి దైవాంశ మరి సమూత్ మరి ఆయన తిరుపతి వెళ్తే వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత మద్రాసు వెళ్ళి రామారావు గారిని అభిమానులు చూసి వచ్చేవాళ్ళు. అలాగే ఈరోజు భగత్ సింగ్ గారు, జాషువా గారిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. స్వతంత్రం కోసం ఆయన ఉరితాడును కూడా ముద్దుపెట్టుకుని ప్రాణాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి భగత్ సింగ్ గారు. జాషువా గారి కవిత్వం, జాషువా గారు మరి ఆయన రచన ద్వారా ఏ విధంగా సమాజాన్ని, సమాజంలో ఉన్న అంతరాల్ని, సమాజంలో ఉన్న ఈ ప్రపంచాన్ని ఏ విధంగా ఎత్తి చూపించాడు. రాజులు శిలాల్లో శిలా పథకాలు శిలా విగ్రహాలు ఉంటే కవి సామాన్యుడి నోటి నాలుగు మీద ఉంటాడని గొప్పతనాన్ని చెప్పిన దాశ్వా గారు. వీళ్ళందరూ కూడా ఆదర్శనీయులు. వీళ్ళందరూ కూడా ఇవాళ గుర్తు చేసుకొని మనం వాళ్ళ పుట్టినరోజు సందర్భాలుగా మనం గుర్తు చేసుకుంటాము. అట్లాగే ఇవాళ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఇవాళ తెలుగు జాతికి ఆ గుర్తింపు గౌరవం తీసుకొచ్చారు. మనం నేను అమెరికా వెళ్తే
16 రాష్ట్రాలు 48 మీటింగ్ సమావేశాలు దగ్గర దగ్గర 19 మీటింగ్ డేట్లు చిత్తూరు మహానగరంలో మహానాడు ఇట్లా దగ్గర దగ్గర 5000 కిలోమీటర్లు నేను 15 రోజుల్లో తిరిగి వస్తే మొత్తం ఎక్కడికి వెళ్ళినా అమర్ రహే ఇండియా అమర్ రహే ఇండియా అమర్ రహే ఇండియా ఇండియా మరి ఎక్కడో అమెరికాలో కోట్ల రూపాయలు సంపాదించుకునే ఇంజనీర్లు అంతా కూడా రామారావు గారి పెట్టిన తెలియజేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఐటి రెవల్యూషన్ వల్ల మేము అమెరికాలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వల్ల మాకు ఈ గౌరవ ఉద్యోగాలు ఆ గౌరవ స్థానం ఎన్టీ రామారావు గారి వల్ల చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు ఈ గౌరవాలు వచ్చినాయని వాళ్ళంతా కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా చంద్రబాబు గారిని రామారావు గారిని గుర్తించుకొని గౌరవించుకుంటా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ అందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ నిరసన దీక్ష రేపు రెడ్డిగూడెంలో రేపు చేస్తాం, ఎల్లుండి ఇబ్రాహీంపట్నం మండలం గుండుపల్లి గ్రామంలో చేస్తాం, 1వ తారీఖున జీవనూరు హెడ్ క్వార్టర్లో చేస్తాం, 2వ తారీఖు మైలవరంలో చేస్తాం, 3వ తారీఖు బరంపూడిలో. ఈ 6 రోజులు కూడా ప్రతిరోజు నిరసన దీక్షలో నేను పాల్గొంటాను. స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, అట్లాగే రాష్ట్ర జిల్లా ప్లస్ మండల గ్రామ స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మీ మీ సమయాలను బట్టి మీ మీ వీళ్ళు బట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఇది అయిన తర్వాత మరి వాళ్ళు చూడండి, విజయదశమి జరుగుతుంది దసరా ఉత్సవాలు. అమ్మవారి దగ్గర ధనగర్గమ్మ తల్లికి 18 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మరి నేను కింద నుంచి నడిచి పాదయాత్ర కింద ఉచిత క్యూ లైన్ లో మరి అమ్మవారి దర్శనం చేసుకుంటాను. అది ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఈ రోజు ఉన్న స్థాయిలో కావచ్చు, ప్రతి సంవత్సరం వెళ్ళి ఆ ఉచిత క్యూ లైన్ లో పేదవాళ్ళు పడే కష్టాలన్నీ కూడా అధికారులకు చెప్తాను. నేను వెళ్ళేటప్పుడు అక్కడ సరైన వసతులు లేవు, బైండింగ్ వైర్కి కనీసం గుడ్డ చుట్టలేదు, అక్కడ లైన్ లో క్యూ లైన్ లో డైరెక్ట్ గా 4 నుంచి 6 ఫ్యాన్లు తిరగట్లేదు. అట్లాగే ఆ ఇచ్చే డబ్బుల్లో కూడా వాళ్ళకి 300 ఇవ్వాల్సింది 250, 600 ఇవ్వాల్సింది 400, అట్లాగే భక్తులకి అన్నం కూడా పెట్టే పరిస్థితిలో లేదు. 90 కోట్లు భక్తులు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి, దాని మీద వచ్చే వడ్డీతో మనం చక్కగా శృంగేరి మండలంలో వండుకోవచ్చు, పక్కన ఖాళీ దశలో అన్నం పెట్టవచ్చు. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేశారు. అట్లాగే 200 షాపుల్లో కనీసం దుర్గా ఘాట్లో మరి స్నానం చేసే పరిస్థితి లేదు, మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి, కృష్ణమ్మ పెద్ద ఎత్తున వరదొస్తా ఉంది, అయినప్పటికీ కూడా దుర్గా ఘాటు పనిచేయించలేని పరిస్థితిలో ఉన్నారు. అట్లాగే అక్కడ 70 కోట్లు ఇస్తామన్నాడు ముఖ్యమంత్రి, మూల నక్షత్ర నాడు ముఖ్యమంత్రి వస్తా ఉన్నాడు, నేను అడుగుతా ఉన్నా ఇది 4వ దశ చెప్పు, 70 కోట్లు ఇచ్చారన్నావు, ఎన్ని కోట్ల పనులు అయినాయి, ఎన్ని ఎంత పడతా ఉన్నారు, లోపల జరగాల్సిన పుణ్య కార్యక్రమాలు కూడా అర్చకులు సరైన సమయంలో ఎరలేని పరిస్థితిలో ఉన్నారంటే ఏ విధంగా అక్కడ దుర్గగుడిలో ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, లక్షలాది మంది భక్తులు 10 లక్షల మంది వచ్చే మరి దసరా ఉత్సవాల్లో కనీస సౌకర్యాలు, కనీస అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు కూడా జరగలేని నిస్సహాయ పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటే నిన్న ముఖ్యమంత్రి తిరుపతి వెళ్ళాడు, తిరుమల వెళ్ళాడు, ఇక్కడ నుంచి మనం గన్నవరం తిరుమల వెళ్ళాలంటే డైరెక్ట్ గా ఇటు ఒంగోలు, ప్రకాశం, నెల్లూరు, అటు కడప ఇట్లా వెళ్తారు చిత్తూరు. కానీ ముఖ్యమంత్రి ఏమన్నట్టే గన్నవరం హైదరాబాద్ నుంచి ఎవరు పంపిన సొమ్ము, ప్రజలు కట్టే పన్ను డబ్బులు నీ ఇష్టాలు చిన్న మనం దావాల్సి వెళ్తే 4 రోజులు వెళ్ళిపోయింది ఏమన్న కోట్ల రూపాయలు ఖర్చు విహారయాత్రలకి కుటుంబాలతో ఎవరు తప్పది అన్నకై. ఇవాళ సోషల్ మీడియాలో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయ్యాడంట వైసీపీ పార్టీకి. ఎంత దౌర్భాగ్యం అంటే మహిళల్ని కించపరుస్తుంది,
ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులకు కించపరుస్తూ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకు కించపరుస్తూ, అచ్చెన్నాయుడు లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ పెట్టని ట్వీట్లు కూడా మనం పెట్టినట్టుగా ఫేక్ ట్వీట్లు పెట్టి మరి ఎంత దుర్వ్యోగం చేస్తున్నారు, ఎంత దుర్మార్గానికి పాల్పడుతున్నారు, ఎంత అసహ్యంగా పోస్టులు పెడతారనేది కాలం అంటూ ఉంటుంది. నిన్న ఉంది, నేడు ఉంది, రేపు ఉంది. గుర్తుపెట్టుకోండి, తప్పు చేసే అధికారులు చెప్తున్నాను, తప్పు చేసే వైసీపీ నాయకులు చెప్తున్నాం, తప్పు చేసే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకి మంత్రులకి చెప్తున్నాం. ఇవాళ అధికారం ఉందని, మీకు నోరు ఉందని, మీకు అధికార డబ్బులు ఉన్నాయని మీరు ఇచ్చలవిడిగా మీరు చేసే ప్రతి దానికి కూడా రేపు సమాధానం చెప్పిస్తాం. కల్పిస్తాం. ఇందాక మన అమ్మాజీ గారు చెబుతున్నారు అన్ని జరుగుతాయి, అన్ని జరుగుతాయి, ఏది వదిలేదు లేదు, కట్టుకే కట్టున్నారు పెడతాం, ఏం తగ్గేది లేదు, ఏమి కాబట్టి మీరు ఏదో చేతుల్లో అధికారం ఉందని లేకపోతే లాంటిలు మీరు చెప్పినట్టు వింటాయని మీ ఇష్టాలు తప్పుడు కేసులు పెట్టి మరి ఈ తప్పుడు కార్యక్రమాలు చేయొద్దు. మొన్న కూడా ఇట్లాగే మీటింగ్ పెట్టుకొని కొండపల్లి అడిగికి వెళ్తే కాళ్ళు వేశారు, కార్లు పాల్గొట్టారు, మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, విజయబాబు మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, ఎడిగేడు విజయబాబు గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, 47 రాజకీయాల్లో ఉన్న మా లాంటి వ్యక్తుల మీద కూడా మరి తప్పుడు కేసులు ఈ ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారంటే ఎంత ఎగ్జాయిట్ వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అనేది అర్థమవుతా ఉంది. నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, అది చేసా ఇది చేసా అది చేసా ఇది చేసా, ఏమైపోయిందండి బుడ మీద మీద బ్రిడ్జి రాంబాబు గారు వృక్షాలంపాడు దగ్గర బ్రిడ్జికి రోడ్డు బ్రిడ్జిని సరిచేయగలిగాడా, ఎన్ని రోజులు అయింది, కౌలూరు దగ్గర బ్రిడ్జి కట్టి ఎన్ని రోజులు అయింది, అప్రోచ్ చేసావా, నువ్వా బ్రిడ్జి గురించి మాట్లాడేది, నువ్వా బ్రిడ్జి గురించి మాట్లాడేది, మాట్లాడితే లచ్చలు ఖర్చు లచ్చలు పెట్టాడు, ఏం పెట్టాడు ఆ లచ్చలు, ఏం లేదా వీటిపిఎస్ బూడిద గడిదం రాదు, ఇంకా వీటిపిఎస్ బూడిద కోట్లు కోట్లు పది కోట్లు లాగా చూసుకున్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే బహుమతి అడ్డం పెట్టి బహుమతి మీద పెట్టి 100 కోట్లు